వైసీపీ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత ఏమిటి అనేది మరొకసారి బట్టబయలైంది. దీంతో పాటే మీడియా అనేది దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంత అర్భకంగా తయారైంది అనేది కూడా మనకు తెలిసిపోయింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా మొన్న జూలైలో జరిగినటువంటి ఆ పార్టీ ప్లీనరీలో ఎన్నుకున్నట్టుగా వేలాది మంది ప్రజల సమక్షంలో ప్రకటించారు. కానీ భారతదేశ రాజ్యాంగం ప్రకారం పార్టీలకి జీవితకాల శాశ్వత అధ్యక్షులు ఉండటం, అట్లాంటి పదవులు ఏర్పాటు చేసుకోవటం అనేది చెల్లదు, కుదరదు, రాజ్యాంగ విరుద్ధం. ఈ రాజ్యాంగం, ఈ చట్టాలు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పట్టించుకునేటువంటి తత్వం కాదనుకోండి జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకని పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా చిరునవ్వుతో ఆ రోజు బాధ్యతలను స్వీకరించారు. అయితే దేశంలో వ్యవస్థలు ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదు. ఎలక్షన్ కమిషన్ అని చెప్పి మనకి రాజ్యాంగబద్ధ సంస్థ ఒకటి దురదృష్టవశాత్తు ఇంకా బతికే ఉంది. వాళ్ళు ఈ పార్టీకి, వైసీపీకి పర్మనెంట్ ప్రెసిడెంట్ అనేటువంటి ప్రకటన చూసి కంగారు పడ్డారు, గాభరా పడ్డారు. ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం, ఇది కుదరదు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఒక లేఖ ద్వారా వైసీపీకి స్పష్టం చేసింది. మీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా నియమించినట్టుగా మీడియాలో కథనాలు వచ్చినాయి. ఇది చెల్లదు కాబట్టి వాటి మీద అంతర్గత విచారణ జరిపించి ఆ వార్తలను ఖండిస్తూ ఒక బహిరంగ ప్రకటన చేయాలి అని చెప్పి వైకాపా వారిని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. వెంటనే విశ్వసనీయతకు మారు పేరైనటువంటి వైసీపీ నాయకులు దీని మీద మాట్లాడారు. వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటూ మొన్న జూలైలో జరిగిన ప్లీనరీలో చేసినటువంటి తీర్మానం ఆమోదం పొందలేదు అని చెప్పి వైకాపా జనరల్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రకటించారండి నిన్న. పార్టీ శాశ్వత అధ్యక్ష పదవిని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు అని కూడా చెప్పారు. వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అని చెప్పి జూలైలో జరిగినటువంటి ప్లీనరీలో తీర్మానం చేపట్టిన మాట వాస్తవమే అని చెప్పి ఒప్పుకుంటూ, కానీ కార్యకర్తల కోరిక మేరకు ఈ తీర్మానం చేసినట్టుగా చెప్పారు. అయితే ఆ పదవిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినందున ఆ తీర్మానం అమల్లోకి రాలేదు అని కూడా చెప్పారు. ఈ జీవితకాల అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికవడం అనేది రహస్యంగా నాలుగు గోడల మధ్య జరిగినటువంటి వ్యవహారం కాదు. ఇది పట్టపగలు గుంటూరు జిల్లాలో జూలై 9వ తేదీన బహిరంగంగా మీడియా సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అని చెప్పి ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ వి విజయసాయిరెడ్డి గారు స్వయంగా ప్రకటించారు. 8వ తారీఖు జూలై మాసం 2022న నిర్వహించిన పార్టీ ప్లీనరీలో జరిగిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున 22 సెట్ల నామినేషన్లు దాఖలైనాయి. ఇతరులు మరెవ్వరి తరఫున నామినేషన్లు దాఖలు కాని కారణంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవితకాల జాతీయ అధ్యక్షులుగా ఎన్నికయ్యారని పార్టీ అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఈరోజు 9 జూలై 2022న ప్రకటిస్తా ఉన్నాం. మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో పార్టీ నాయకుల్ని ఆమోదం తెలిపి అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో, దాచుకోలేని సంతోషంతో ఆ పార్టీ నాయకులు అభిమానుల హర్షధ్వానాల మధ్య ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తూ వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా గురుతర బాధ్యతని స్వీకరించారు. అక్కడ విజయసాయిరెడ్డి గారు ఒక మాట కూడా చెప్పారండి అంతకుముందే. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ 22 సెట్ల నామినేషన్లు దాఖలైనవి, వేరే వాళ్ళెవరు కూడా నామినేషన్ చేయలేదు కాబట్టి ఏకగ్రీవంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అని కూడా ప్రకటించారు. ఆ వెంటనే మనం స్టేజ్ మీద అప్పుడు చూశాము, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ పార్టీ లీడర్లు అందరూ కూడా వెళ్ళి కౌగులించుకొని ఆయన అభినందించారు జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు. ఈ వివరాలన్నీ కూడా స్థానిక మీడియాలోనే కాదు జాతీయ మీడియాలో కూడా చాలా భారీ ఎత్తున వచ్చినాయి, దాదాపు ప్రతి పత్రికలో వచ్చింది. ఏపీ సీఎం జగన్ యునానిమస్లీ ఎలక్టెడ్ యాజ్ లైఫ్ టైం ప్రెసిడెంట్, హిందూ. జగన్మోహన్ రెడ్డి ఎలక్టెడ్ లైఫ్ టైం ప్రెసిడెంట్, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎలక్టెడ్ యాజ్ లైఫ్ టైం ప్రెసిడెంట్, ఎకనామిక్ టైమ్స్.
జగన్ ఎలక్టెడ్ లైఫ్ టైం ప్రెసిడెంట్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇట్లా. సరే, తెలుగు పేపర్లో కూడా వచ్చినాయి, అందరూ చూశారు. సాక్షిలో కూడా వచ్చిందండి, మోస్ట్ క్రెడిబుల్ మీడియా సంస్థ కదా, అందులో వచ్చిన దాని గురించి మాట్లాడుకోవాలి. ఇంగ్లీషు సాక్షి కూడా ఉన్నది వాళ్ళకి వెబ్సైటు, అందులో వీళ్ళు ఏమి రాశారో ఒకసారి చూద్దామండి, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాల శాశ్వత అధ్యక్షుడికి ఎన్నికైన వెంటనే స్టేజ్ మీద మాట్లాడారు. ఆ మాట్లాడే దాన్ని రిపోర్ట్ చేస్తూ ఈ సాక్షి పత్రికలో ఇంగ్లీష్ వెబ్సైట్లో ఏం రాశారు, అడ్రస్సింగ్ ద సెషన్ ఆఫ్టర్ ద ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ లైఫ్ టైం ప్రెసిడెంట్ అండ్ ఏపీ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెడ్. అంటే వైఎస్ఆర్సీపీ లైఫ్ టైం ప్రెసిడెంట్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఆ డిజిగ్నేషన్ ఇచ్చేశారు ఎన్నికయ్యారు కాబట్టి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా జగన్ గారు ఎన్నికయ్యారు, కానీ ఆయన ఆ బాధ్యతను స్వీకరించడానికి తిరస్కరించారు అని చెప్పి సజ్జల గారు చెప్పింది పచ్చి అబద్ధము, లయింగ్ త్రూ ద టీత్ అంటారు ఇంగ్లీష్లో. ఎన్నికైన తర్వాత ఈ పార్టీ నాయకులు సభికుల జేజే ధ్వానాల్ని జగన్ గారు స్వీకరించారు, స్వీకరిస్తూ ఉపన్యాసం కూడా ఇచ్చారు. ఎక్కడా కూడా ఆయన పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జరిగిన ఈ ఎన్నికని తిరస్కరిస్తున్నాను అని చెప్పాల. అసలు ఈ ప్లీనరీ నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా చేయడం. ఎందుకంటున్నాను ఈ మాట, ఈ ఎన్నిక కొంచెం ముందండి, అదే స్టేజ్ మీద వైసీపీకి ఒక రాజ్యాంగం ఉంది కదా, పార్టీ కాన్స్టిట్యూషన్, అందులో ఆర్టికల్ 8 మరియు 9 ఈ రెండింటినీ సవరిస్తూ ఒక తీర్మానం చేశారు. ఈ సవరణ ప్రవేశపెట్టి ఆమోదం పొందింది అని కూడా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆ పార్టీ నాయకుడు చెప్పారు. ఈ సవరణ ఎందుకు అవసరమైంది అంటే ఈ ఆర్టికల్స్ ప్రకారం పార్టీకి 5 ఏళ్లకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. మరి ఇప్పుడు జీవితకాల అధ్యక్షుడిని ఎన్నుకోవాలి కదా, అందుకని సవరించారు దీన్ని. జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కోసం అని చెప్పి ఈ 8-9 ఆర్టికల్స్ని సవరించారు. తద్వారానే ఈ జీవితకాల అధ్యక్ష ఎన్నిక సాధ్యమైందన్నమాట. అంటే జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి వీలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాజ్యాంగాన్ని సవరించడానికి అనుమతిచ్చారు. అంటే ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే ఈ విధంగా శాశ్వత జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నిక కావడం కోసమే ఈ తతంగం అంతా కూడా నడిచింది. మరి ఇప్పుడు సజ్జల గారేమో కార్యకర్తలు జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు, కానీ జగన్ గారు మాత్రం వద్దన్నారు అని చెప్పి మనకు చెప్తున్నారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత అనేది ఏంటనేది మరోసారి మనకు అర్థమవుతుందండి. అసలు ఎందుకు ఈ జీవితకాల అధ్యక్షుడిగా ఉండాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది? రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ అని చెప్పి నియంతున్నాడు కదా, ఆయన లాస్ట్ ఇయరే 2036 వరకు తానే దేశ అధ్యక్షుడిని అని చెప్పి ఒక చట్టం చేసుకున్నాడు. అట్లనే మరో నియంత చైనాలో జీ జిన్పింగ్ కూడా ఎంతకాలమైనా సరే తానే అధ్యక్షుడిగా కొనసాగడానికి వీలుగా చట్టాలు మార్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా తన పార్టీకి జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. దీనికి కారణం తన పార్టీని భవిష్యత్తులో ఎవరైనా స్వాధీనం చేసుకుంటారు అనేటువంటి భయమ. ఆ అవకాశం ఆయన చెల్లెలు షర్మిలా గారికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. అదే ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా వైదొలిగినటువంటి విషయం కూడా ఇక్కడ మనం ప్రస్తావించాలండి. అంటే వీళ్ళంతా కొంచెం దూరం అవుతున్నారు అనేదానికి అది ఇండికేషన్. సో జగన్ వైఖరితోటి ఈ విధంగా దూరం అవుతున్నటువంటి బంధువర్గంలో ఎవరైనా ఇటువంటి ఆలోచన చేయకుండా, అంటే పార్టీని స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేయకుండా ముందు జాగ్రత్తగానే ఈ జీవితకాల పార్టీ అధ్యక్షత అనే సూత్రాన్ని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుయాయులు ముందుకు తీసుకువచ్చి ఉండవచ్చు. గతంలో ఎన్టీ రామారావుకి, అట్లనే ఈ మధ్యనే శివసేన ఆ పార్టీ నాయకుడు ఉద్ధవ్ థాకరే కూడా ఈ పరిస్థితి ఎదురైన విషయం తెలుసండి మనకి. అప్పుడు టీడీపీని చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉద్ధవ్ థాకరే పార్టీని షిండే గారు కూడా వాళ్ళు క్లెయిమ్ చేశారు. మరొక పక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో మొత్తం మీడియా రిపోర్టింగ్ను కనుక చూస్తే మనం ప్రెస్ అనేది ఎంత దిగజారిపోయిందో, ఎంత లేమ్ డక్గా తయారైందో అర్థమవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని చెప్పి వీళ్ళందరూ రిపోర్ట్ చేశారు కదా పెద్ద ఎత్తున జులైలో. ఇప్పుడు అబ్బే అదేం లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు అన్నప్పుడు ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని, హిపోక్రసీని, 2 నాలుకల ధోరణిని వేలెత్తి చూపాల్సినటువంటి అవసరం ఇదే మీడియాకి లేదా?